ఇప్పుడు మనం పాయసం చేస్తున్నాం కదా. అవును, పైగా ఇవాళ విశేషం కదా, అది అందుకని బాగా తోవి తెచ్చా. తోగా చేస్తాడా వారసుడు గారు, కాస్త వచ్చి పొయ్యి వెలిగిస్తారు. అబ్బాయిని పొయ్యి వెలిగించమంటున్నారు ఈ హోటల్ కి యజమాని. ఇలాంటి చిన్న పనులన్నీ చెయ్యడు. నాకు సెంటిమెంట్ అమ్మా. పోనీలేమ్మా సెంటిమెంట్ అంటున్నాడు, క్షమించేద్దాం పనుడు కదా. బాబు చిట్టి అమ్మా వెలిగించు వెలిగించు. యువర్ బ్లెస్సింగ్స్ అమ్మా. యజమానం పాడు గారు చూసి నేర్చుకోవాల్సిన కుర్రోడివి. ఏడుచోగానే యాక్టింగ్ చాలా ఎక్కువైంది. నెయ్యి ఈ దాంట్లో నెయ్యి ఏమంటున్నాడమ్మా? ఆపు, మేము ప్రారంభోత్సవాలు చేస్తాం కదా, అవన్నీ చెయ్యం. ఇట్లా వచ్చాను అన్న, రెండు టేబుల్ వరకే మన పని అంతే. తట్టా బుట్ట ఎత్తుకోవడం వీళ్ళ పని అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో ముందుగా కిస్మిస్ బాగా ఉబ్బితే అప్పుడు ఆ కిస్మిస్ వేగినట్టు లెక్క అన్నమాట. ఇదిగోనమ్మా, ఇదేం చేశారంటే పైనాపిల్ సన్నగా తరిగి పెట్టారనమాట. ఈ తరిగి పెట్టిన పైనాపిల్ని దీంట్లో వేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ ముసలోడు బాగానే సన్నగానే తరిగాడు. చూడ్డానికి అలా ఉన్నాడు కానీ ముసలోడు మహానుభావు. వాసన బాగానే వస్తుంది, గుమగుమలాడిపోతుంది. నెయ్యి వేశారు కదా, బాగున్నాయి. కొంచెం నా మాటలు కూడా వినండి. చెప్పమా గట్టిగా వేసుకోండి. ఇద్దరు జమీందారు పనులు మాట్లాడుతున్నారు. ఏదో వేసేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు. చెప్పాలి కదా అమ్మకి, నువ్వు కదా మేము చెప్పడానికి. సరే చెప్పు. బెల్లం వేసామండి, ఆ బెల్లం కరగాలి. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి ఒక రెండు గ్లాసులు. రెండు గ్లాసులు అంటున్నాడు, నిజంగా రెండు గ్లాసులు పోసాడంటావా? కళ్ళు సరిగ్గా మన కుటుంబాన్ని తీసుకెళ్లి సముద్రంలో ముంచినోడు ఎన్ని గ్లాసులు పోయాలి తెలియదా అమ్మా. కరెక్ట్ అమ్మా, పోసే ఉంటాడు. ఇదిగోండి, మీకు అనుమానాలు ఉంటే సరిగ్గా చూసుకోండి. ఇది పచ్చి కొబ్బరి, చక్కగా రుబ్బి పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే దీంతో కొబ్బరి పాలు తీయాలి. కొబ్బరి పాలు తీయాలటమ్మా. చెప్పమ్మా. సరిగ్గా చేస్తాడంటావా? అదే నాకు డౌట్ గానే ఉంది. కాదండి, మీరు చేసుకోండి. నేను తీస్తానమ్మా. నువ్వు తీస్తాను అన్నావా? అవునమ్మా. బాబు చిట్టి అమ్మా, కొన్ని విషయాలు తప్పదమ్మా, మనమే కలగ చేసుకోవాలి. కొబ్బరి పాలమ్మా. బాగా రుబ్బేరా ముసలివాడు? సరిగ్గా చూడు నాయన. మంచి కొబ్బరి పాలు మాడిపోతుందా ఏమిటో. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో నెక్స్ట్ చేయాలి. ఏం చేయాలి చెప్తున్నాడు కానీ ఏమీ చేయట్లేదు. ఏం చేయాలి, చేసే పరిస్థితిలో ఉంది. జీడిపప్పు రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కండెన్స్డ్ మిల్క్ అంటే తెలుగులో చెప్పు నాకు అర్జెంట్ కావాలి. చిక్కపరిచిన పాలు వెయ్యండి. అది కూడా రాదు, 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయ్యారు. సరే వెయ్యండి. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించాడమ్మా. చిక్కబడాలి చక్కగా. పొయ్యి ముందుగా ఆఫ్ చేయాలి. సుగంధ ద్రవ్యాలు అంటారు, యాలుక్కల గింజలు మాత్రమే. సుగంధ ద్రవ్యాలు తెలియదు వారిని పలకమనండి. సుగంధ ద్రవ్యాలు అంట ఆ మాత్రం తెలియదా నా చుట్టుకి? తెలీదా? ఎన్ని ఎన్ని పదాలు మేము వాడాం. మనం ఏమైతే వ్యాలు అన్నాం, వ్యాధులు అంటాడు. ఏంటి చెప్పండి? కుంకుమ పువ్వు, దీనికి మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇవేమిటి? కొబ్బరి పాలు అద్ది ఇందులో వేసుకోవాలి. అదిరింది పాయాసం. ఏదో మాట్లాడతాడు పెద్ద కానీ విషయం ఉంది. అలా నీకు స్టార్టింగ్లోనే చెప్పా, అసలు చాదస్తం కానీ మహానుభావం. ఏంటి ఏమైతుంది? పాయసం అయిపోయింది. చెప్పాలి కదా విషయం నాకు. అంటే చెప్పవా నువ్వు నాకు? చెప్తాను చెప్తాను స్వామి, ఆగండి. అంటే లాస్ట్ లో పాలు కొబ్బరి పాలు పోస్తే పాయసం అయిపోయినట్టు. పాయసం తయారైపోయింది గనక చక్కగా ఈ పాత్ర తీసుకుని ఇప్పుడు ఇందులోంచి చక్కగా పాయసం ఇందులోకి తీసుకోవాలి. మన ఆస్తిని కనుక నీళ్ళ పాలు చేసినట్టు పాయసాన్ని నేల పాలు చేసేటట్టున్నాడు అమ్మా. నేను వెళ్ళి తీస్తాను. ఇట్లా ఇలా ఇలా అంటున్నాడు. అవుట్ అవుట్. సరే సరే సార్.
అయిపోయిందా ఇంకేమైనా ఉందా? కొంచెం ఆగండి అమ్మా, కొసమెరుపు ఉంది కదా, ఆ పని మమ్మల్ని చేయనివ్వండి. పిస్తా పప్పులు అలా వేసుకోవాలి. గిన్నెలో నెయ్యి, కిస్మిస్, పైనాపిల్ ముక్కలు, బెల్లం వేసి వేయించి అందులో నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈలోపు పచ్చి కొబ్బరి తురుమును పిండి కొబ్బరి పాలు తీసుకోవాలి. తరువాత అందులో యాలక గింజలు, కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మరుగుతున్న పైనాపిల్ మిశ్రమంలో జీడిపప్పు పేస్టు, కండెన్స్డ్ మిల్క్, కొబ్బరి పాలు వేసుకుంటే అనాస పండు పాయసం రెడీ.